ఫోన్లో ఆఫర్లే కాదు, మనల్ని టెంప్ట్ చేసే కాల్స్ వచ్చినా కూడా నమ్మకూడదు. ఎందుకంటే అవతల వైపు ఎవరనేది కూడా గుర్తించలేని రోజులు ఇవి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కనిపించే మనిషి నిజమైన వాడు కావచ్చు, మాటల వెనక అర్థం వేరే ఉండొచ్చు. నేటి సాంకేతిక పరిజ్ఞానం మనిషిని మోసగాడిని చేసింది. సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితే చెప్పలేకుండా ఉన్నాం, మరిక నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజనులైతే వాళ్ళు టెక్నాలజీకి సులభంగా పడిపోతారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన హాలీవుడ్ సినిమా క్రైమ్ను మించిపోయి ఉంది. ఆ స్టోరీ వింటే ఒళ్ళు గగుర్లు పడుస్తుంది. మధ్యప్రదేశ్లోని సిద్ది జిల్లా ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లుగా ఉండే జిల్లా అది. సిద్ది సిటీ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అడవికి దగ్గరగా కొండపైన ఉంది ఓ గ్రామం. ఆ గ్రామం పేరు చిర్కి. ఉదయం 10 గంటలకు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న గిరిజన యువతి రాశికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు ఓ తీయటి గొంతు వినిపించింది. నేను ప్రొఫెసర్ అర్చనా మేడంను మాట్లాడుతున్నాను రాశి, ఎలా ఉన్నావని అడిగింది అర్చనా మేడం. నేను బాగున్నానని చెప్పింది రాశి. నేనెందుకు కాల్ చేశానంటే నీ స్టైఫండ్ నా అకౌంట్లో డిపాజిట్ అయింది, వచ్చి వెంటనే తీసుకెళ్లమని చెప్పారు ప్రొఫెసర్. కానీ రాశి నమ్మలేదు. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు మేడం, మీరెవరో నాకు తెలియదంది రాశి. నేనమ్మా మీ ప్రొఫెసర్ని, మీ స్కాలర్షిప్స్ స్టైఫండ్స్ అన్నీ నేనే చూస్తాను. సంజయ్ గాంధీ గవర్నమెంట్ కాలేజీలో చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, నీకెలా తెలుస్తుందని అర్చనా మేడం చెప్పింది. నేను రాలేను మేడం, చాలా దూరంలో ఉన్నానంది రాశి. సరే నీ ఇష్టం, 15,000 రూపాయలు మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాను, ఇక నీకు ఎప్పటికీ స్కాలర్షిప్ రాదు, నీ ఇష్టమని అర్చనా మేడం చెప్పింది. దీంతో నేను రాలేను మేడం అని చెప్పింది రాశి. సరే ఓ పని చెయ్యి, నువ్వు కష్టపడి డిగ్రీ స్కూల్ దగ్గరకు వచ్చాయి, మా అబ్బాయి బైక్ మీద వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు. నువ్వు వచ్చి ఫామ్ మీద చెక్ తీసుకున్నట్లు సంతకం పెడితే చాలు, కాస్త దూరమైనా వచ్చేయి, మళ్ళీ నిన్ను ఆ స్కూల్ దగ్గరే దింపేస్తాడని అర్చనా మేడం అభయమిచ్చింది. రాశి ఏమో ఆలోచనలో పడింది. ఇంట్లో చూస్తే ఎవరూ లేరు, అందరూ పొలం దగ్గరికి వెళ్ళారు. వెంటనే తన నానమ్మ బయట పశువులను మేపుతూ ఉండగా పిలిచింది రాశి. నేను మా మేడం దగ్గరికి వెళ్ళి స్కాలర్షిప్ తీసుకుని వస్తాను, రావడానికి సాయంత్రం అవుతుందని చెప్పింది. సరేనని రాశి నాయనమ్మ క్షేమంగా వెళ్ళిరమ్మని చెప్పింది. చీకటి పడే వరకు ఉండొద్దు, చీకటి పడితే సిద్ది సిటీలోనే అక్క దగ్గరకు వెళ్ళమని చెప్పింది నాయనమ్మ. ఎందుకంటే వారుండేది అడవిలో చివరి గ్రామం, బస్సు సౌకర్యం కూడా ఉండదు, ఎప్పుడో గాని ఓసారి ఆటో మాత్రమే వస్తుంది. రాశి కష్టపడి ఆటోలో టిక్రీ స్కూల్ దగ్గరకు చేరుకుంది. అప్పటికే అక్కడ ఓ యువకుడు బైక్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. మీరు రాశీనాని అడిగాడు. రాశి అవునన్నది. మమ్మీ నన్ను పంపించింది, నీ స్కాలర్షిప్ చెక్ ఇస్తానన్నారు, నాకు టైం లేదు, తొందరగా రండి, చాలా దూరం వెళ్ళాలి, మమ్మీ పనిలో ఉన్నారని చెప్పాడు ఆ వ్యక్తి. రాశి బైక్ ఎక్కాలంటే భయపడింది. ఆ యువకుడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, చేతికి గ్లౌజెస్ ఉన్నాయి, పైగా కళ్లకు స్టైలిష్ కళ్ళజోడు. తొందరగారా, అమ్మ తిడుతుందన్నాడు ఆ యువకుడు. చివరకు రాశి భయపడుతూనే బైక్ ఎక్కింది. కానీ సరాసరి దూరంగా 40 కిలోమీటర్ల తర్వాత ఒక్కసారిగా అడవిలోకి తీసుకెళ్లిపోయాడు. వెనుక కూర్చున్న రాశి భయపడుతూనే ఉంది, కానీ వేగంగా బైక్ని అడవిలోకి తీసుకెళ్లాడు. అడవిలో కూడా దారుంది, బైక్ మాత్రం వెళుతూనే ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావని రాశి అరిచింది. అరవద్దు, మమ్మీ దగ్గరకన్నాడు. అడవిని దాటి ఓ ఖాళీ ప్రదేశం ఉంది, అక్కడ ఓపెన్ ప్లేస్లో ఓ గుడిసుంది, అందులో ఎవరూ లేరు. రాశి రానని వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయడంతో గట్టిగా కొట్టాడు. నీ స్కాలర్షిప్ నీకు వద్దా అంటూ లాక్కెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే హెల్మెట్ తీసి, నాకు కోఆపరేట్ చేస్తే ప్రాణాలతో ఉంటావు, లేదంటే చంపేస్తాను, నాతో జస్ట్ శృంగారాన్ని ఎంజాయ్ చేయి, నిన్నేమీ చేయనన్నాడు. రాశి భయపడి దండం పెట్టి బ్రతిమలాడింది, అయినా కూడా వదిలిపెట్టలేదు. గట్టిగా కొట్టి కత్తి చూపించాడు, రాశి భయపడింది. దాదాపు 4 గంటల సేపు ఆ గుడిసెలో బంధించి 2 సార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బైక్ మీద అడవిలోకి తీసుకెళ్లి మీ ఊరు అటువైపు వెళ్ళమని చెప్పేశాడు. అంతే, రాశి వెనుతిరిగి చూడకుండా దట్టమైన అడవిలో నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది. చూస్తేనేమో చెమ్మ చీకటి, పాములు మాత్రమే కాదు క్రూర మృగాలు కూడా ఉండే ప్రాంతం. అయినా సరే పరిగెత్తింది పరిగెత్తింది. దాదాపు 1 గంట తర్వాత దూరంగా వెలుగు కనిపించింది. అంతే, తన క్రమమే అని గుర్తించింది. ఇంట్లోకి వెళ్లిన రాశి పడుకున్న నానమ్మపై పడి ఏడ్చేసింది. ఏం జరిగిందమ్మా అని నానమ్మ అడిగింది. నా ఫోన్ పోయిందని చెప్పింది రాశి. ఆ మరునాడు తన ఇంట్లోని వారు ఓ బైక్ దొంగ ఫోన్ కొట్టేశాడని మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాశి సొంతంగా ఫిర్యాదు రాసి పోలీసులకిచ్చింది. కానీ వారం తర్వాత ఆ బాధ తట్టుకోలేకపోయింది. నేను దాచిపెట్టుకున్నాను, నా వల్ల వేరే అమ్మాయిలు ఆ రాక్షసుడికి బలి కాకూడదని నిర్ణయం తీసుకుంది రాశి. తన ఇంట్లో వారికి చెప్పి ఏడ్చింది. కానీ అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేస్తే ఇంకా పెళ్లి కాలేదు, గ్రామంలోని వారు చులకనగా చూస్తారని వద్దన్నారు. కానీ రాశి మాత్రం ధైర్యం చేసింది. చదువుకుంటున్న నేను ఎవరికి ఎందుకు భయపడాలి, నాలా ఏ అమ్మాయికి ఇలాంటి సమస్య రాకూడదని తన సోదరుడిని తీసుకెళ్లింది. ఎస్ఐని ప్రైవేట్గా కలిసి తన కథ మొత్తం చెప్పింది. వెంటనే ఎస్ఐ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు, జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. రాశికి వచ్చిన ఫోన్ కాల్ను గుర్తించారు, అది ఒక యాప్ నుంచి చేసిన కాల్, దాని పేరు మ్యాజిక్ యాప్.
అంటే కాల్ చేసింది ఆడమనిషి కాదు, మ్యాజిక్ యాప్తో మగవాళ్లే ఆడవాళ్లుగా వాయిస్ మార్చి ఈ రాశిని ట్రాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు. అంతేకాదు పలు చోట్ల సీసీటీవీని గుర్తించారు, చివరకు ఫోన్ లొకేషన్ గుర్తించారు. అంతేకాదు రాశి ఫోన్లో కొత్త సిమ్ ఉన్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. సరిగ్గా అత్యాచారం చేసిన వాడి ఫోను అలాగే రాశి ఫోన్ కూడా ఒకే చోట ఉంది. దీంతో పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయగా ఎక్కడో 400 కిలోమీటర్ల దూరంలోని అక్లా అనే గ్రామం చూపిస్తుంది. దీంతో స్పెషల్ టీం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆ ఊరు కూడా చాలా దూరంగా ఉన్న ఓ కుగ్రామం. అయితే హంతకుడి ఫేస్ సరిగ్గా గుర్తులేదని చెప్పింది రాశి. రెండు చేతులపై కాలిన గాయాలున్నాయి, అవి కనిపించకుండా ఉండేందుకు నల్లటి గ్లౌజెస్ వాడానని చెప్పింది. అంటే అదొక్కటే క్లూ ఇచ్చింది పోలీసులకి. అదొక్కటే క్లూ. పోలీసులు వెళ్లే సమయానికి రాజావారు కూల్గా అత్తవారింట్లో పడుకునున్నాడు. అతని పక్కనే 5 ఏళ్ల కూతురు నిద్రపోతుంది. 6 పోలీసులు మఫ్తీలో ఇక్కడ బ్రజేష్ ప్రజాపతి ఎవరని అడగ్గా ఇంట్లోని మహిళ ఆ పడుకున్న అతనే అంది, ఆయనే నా భర్తని కూడా చెప్పింది. పోలీసులు దగ్గరకు వెళ్లి చూడగా చేతి మీద ఆ కాలిన గాయాలున్నాయి. అంతే, నిద్రలేపిన పోలీసులు అతనికి బేడీలేశారు. కుటుంబంలోని వారంతా మీరెవరని అడిగారు. ఐడి కార్డులు చూపించారు పోలీసులు. ఈ బ్రజేష్ పెద్ద రేపిస్టు, అరెస్ట్ చేస్తున్నామని చెప్పేశారు. ఇంట్లోని వారందరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే బ్రజేష్ ను తొక్క తీయడంతో సంచలన విషయాలు చెప్పాడు. అతని ఫోన్లోని మ్యాజిక్ యాప్ను చూపించాడు. దీంతో మగవారు ఆడవారుగా మాట్లాడచ్చు, ఆడవాళ్లు మగవారిలా మాట్లాడచ్చని చెప్పాడు. ఓ కాలు కూడా ట్రైలర్స్ చూపించాడు. ఎంతమందిని అత్యాచారం చేశావని తమదైన స్టైల్లో బొక్కలు ఎరగొట్టగా నాకు తెలిసి 7 అన్నాడు. కానీ అతని ఫోన్లో మరో 3 వేరువేరుగా అమ్మాయిలను అత్యాచారం చేస్తున్న ఫోటోలు దొరికాయి. వాటిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. వాళ్ళు ఎవరో కాదు, తన బంధువులే. వరుసకు సోదరులయ్యే లవ్కుష్ ప్రజాపతి, రాహుల్ ప్రజాపతి, ఈ సందీప్ ప్రజాపతి పేర్లు చెప్పాడు. ఈ సోదరులంతా కూడా గిరిజన యువతలను టార్గెట్ చేస్తున్నారు. అందరికీ స్కాలర్షిప్లు, ఉద్యోగాలు ఇస్తామని ఆడవారిలా మాట్లాడి ట్రాప్ చేశారు. మిగతా వాళ్లేమో తాము అత్యాచారం చేయలేదని చెప్పుకొచ్చారు. కానీ చివరకు పోలీసులు నిజం కక్కించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ నీచులు రేప్ చేసిన వారిలో ఓ 10వ తరగతి చదువుతున్న గిరిజన అమ్మాయి కూడా ఉంది. అడవిలో ఇంటివైపు సాయంత్రం వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఇంటి దగ్గర దించుతామని చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు బ్రజేష్. అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు, ఎవరికైనా చెబితే చంపేస్తానన్నాడు. కానీ తల్లిదండ్రులకు చెప్పుకుంది ఆ బాలిక. పరువు కోసం వాళ్లేమో బయటపట్టలేదు. గిరిజన యువతలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పోలీసులు విచారణ చేశారు. వాళ్లైతే తొందరగా నమ్ముతారు, ఆడవాళ్ల వాయిస్ కావడంతో ట్రాప్లో పడతారు. ఇక అత్యాచారం జరిగినా కూడా గ్రామంలో చెప్పుకోరు, ఎందుకంటే వారికి పరువు ముఖ్యం. గ్రామంలో అత్యాచారం జరిగిన అమ్మాయి అని తెలిస్తే ఇక పెళ్లి కావడం అసాధ్యం. అందుకే ఎవరికీ చెప్పుకోరని దాదాపు 7 అత్యాచారం చేశాడు ప్రజాపతి. అంతేకాదు వీరి స్నేహితులు కూడా అత్యాచారం చేశారు. వారి ఫోన్ల నుంచి కొన్ని ఆధారాలు సేకరించారు పోలీసులు. అయితే కేవలం ఒక్క యువతి మాత్రమే ఫిర్యాదు చేసింది. పోలీసులు మాత్రం రహస్యంగా సదరు యువతలను ఇబ్బంది పెట్టకుండా విచారణ చేసి ఈ నీచులు జీవితాంతం జైల్లోనే ఉండేలా కేసులు పెట్టారు. అయితే వీరంతా కూడా దొంగిలించిన ఫోన్లలో నుంచి నంబర్లు సేకరించేవారు. అలాగే వాట్సాప్ గ్రూపుల నుంచి గిరిజన యువతల నంబర్లు సేకరించేవారు. ఆ మ్యాజిక్ యాప్ ద్వారా బ్రజేష్ అత్యాచారం చేసేవాడు. ఈ బ్రజేష్ గతంలో నాగ్పూర్, ఢిల్లీ, పూణెల్లో పనిచేశాడు. అయితే ఓ కంపెనీలో చేతికి నిప్పంటుకోవడంతో గాయపడ్డాడు. ఆ తర్వాత సిద్ధి సిటీకే వచ్చి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను సైకో, ఆడవాళ్లను అత్యాచారం చేసి అనుభవించడం కోసం తహతహలాడుతూ ఉంటాడు. అందుకే దొరకకుండా చాలా పక్కాగా నేరాలు చేశాడు. అయితే రాశి అనే యువతి ధైర్యం చేయడంతో దొరికిపోయాడు. ఈ కేసు ఇప్పుడు వైరల్గా మారింది. ఇప్పుడు ఈ నీచులు పోక్సో కేసును ఎదుర్కొంటున్నారు, బెయిల్ కూడా రావడం కష్టమే. మరి వీరిని ఏం చేయాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.